తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు చాలామంది యాక్టివ్ రోల్ పోషించట్లేదు అనే ప్రచారం అయితే గత కొద్ది రోజులుగా జరుగుతుంది ప్రధానంగా యువ ఎమ్మెల్యేల విషయంలో యువ ఎమ్మెల్యేలు అనేటప్పటికీ మనకు గుర్తొచ్చేది ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లాలో పచ్చూరు ఎమ్మెల్యే ఏలూరు సామశివరావు గారు కానివ్వండి అలాగే గుడ్పాటి రవికుమార్ కానివ్వండి అద్దంకి ఎమ్మెల్యే వీళ్ళిద్దరి విషయంలో ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఎందుకు అంత యాక్టివ్గా లేరు తెలుగుదేశం పార్టీలో అనేది అంటే ప్రజల్లో తిరగడం కూడా తగ్గించేశారు ప్రజలకు అసలు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అసలు కనిపించట్లేదు అనే రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ఎందుకంటే గతంలో విపక్షాలు అప్పట్లో ఎన్ని విమర్శలు చేసినా సరే తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లారు గతంలో ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి మంచి ప్రాధాన్యత కూడా దక్కింది వాళ్ళిద్దరికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం మీద విజయం సాధించారు కష్టపడి ఆ తర్వాత చాలా రోజులు మీడియా ముందుకు రాలేదు పార్టీ మారతారని ప్రచారం జరిగిన సమయంలో కూడా నియోజకవర్గ పరిధిలో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మారట్లేదు అని స్పష్టం చేశారు ఏలూరు సాంబశివరావు గారు అయితే అద్దంకి ఎమ్మెల్యే గుడ్పడి రవికుమార్ విషయానికి వస్తే ఆయన కూడా మీడియా ముందు కనబట్టలేదు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు పెట్టింది అని చెప్పి ఆ మైనింగ్ సంబంధించిన వ్యవహారాల్లో ఆయన వెళ్ళి స్టేలు తెచ్చుకున్నారు కానీ పార్టీ మారే అవకాశం లేదు అని చెప్పడు ఎన్ని ప్రచారాలు జరిగినా వైసీపీలో చేరిపోతున్నారు అనే ప్ర ప్రచారం జరిగినా సరే బీజే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది కానీ వైసీపీలోకి వెళ్ళే అవకాశం లేదని చెప్పి ఆయన అనుచరులే కొంతమంది బయటకు వచ్చి మొత్తం మీద ఫైనల్గా ఆయన ఏ పార్టీలో చేరకుండా ఇంకా టీడీపీలో ఇప్పుడు కొనసాగుతుంటో అవన్నీ ఒట్టి పుకార్లే అని తేల్చేసే ప్రయత్నంలో అయితే సక్సెస్ అయ్యారు అనేది అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎందుకు వీళ్ళిద్దరూ మీడియా ముందుకు అసలు రావడం లేదు అనేది ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి అయినా వీళ్ళు మాత్రం మీడియా ముందుకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడట్లేదు స్థానిక ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం అయితే ఏమీ చేయట్లేదు అనేది జిల్లా జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే అయితే ఆయన ఎవరు బాలవీరాజనేయ స్వామి ఆయన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రకాశం జిల్లాలో ఇప్పటికే కర్ణం బలరాం గారు పార్టీ మారిపోయారు వీళ్ళ ముగ్గురు మాత్రం పార్టీలో కొనసాగుతున్నారు అయితే వాళ్ళిద్దరూ కంప్లీట్గా ఎందుకంటే గుడ్డిపాటి రావు కుమార్ గారు అంటే తెలుసు ఆయన అందరికీ బాగా సుపరిచితుడు రాజకీయాల్లో అలాగే ఏలూరు సాంశ సాంశీరావు గారు కూడా తెలుసు కానీ ఎందుకు వాళ్ళు మీడియా ముందుకు రావట్లేదు ఈ కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయి ఉండి ఇటువంటి టైంలో బయటకు వచ్చి ప్రజలకు భరోసా ఇచ్చి పోనీ అధికార పక్షం ఏమన్నా సరిగ్గా అందించట్లేదా ఏమైనా తప్పులు చేస్తుందా ఏంటి అవైనా ఎత్తు చూపించే ప్రయత్నం లేదు అవి కూడా చేయట్లేదు ఒక పక్క మేము పార్టీ మారం పార్టీలో కంటిన్యూ అవుతాం అని చెప్పడం అదే ఇది ఎటువంటి రాజకీయంగా చూడాలి అనేది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకులు సైతం దీని మీద చర్చలు కొనసాగిస్తున్నారు అంటే ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి కానీ ఆ ఎమ్మెల్యేలకితో మాట్లాడడం కానీ సంప్రదింపులు జరపడం కానీ పార్టీ అధిష్టానం కూడా చేయట్లేదు వాళ్ళ దాని దాన్ని వాళ్ళు వదిలేసింది అని అంటే మిగిలిన ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా స్థాయిలో ఉన్నారు పెద్దగా ఎవరో కొంతమంది మాత్రమే నోటెడ్గా మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఒకప్పుడు మాట్లాడిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మౌనం వహిస్తున్నారు ఈ మౌనం వెనక కారణం ఏంటి భవిష్యత్తు కార్యాచరణ ఏంటనేది మౌనంగా ఉండి డిసైడ్ చేసుకుంటున్నారా ఏంటనే చర్చలు కూడా ఇప్పుడు మొదలవుతున్నాయి చూడాలి మరి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇటువంటి తెలుగుదేశం పార్టీ రాజకీయాలు ప్రధానంగా ఎటువంటి సంచలనం రేగే అవకాశం ఉంది భవిష్యత్తులో అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్